తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం 13. నేను వచ్చి వరకు పౌలు గారు తిమోతికి రాస్తున్నారు ఉత్తరాన్ని. ఏమనంటే నేను వచ్చి వరకు తిమోతి చదువుట యందును నీకు అప్పగించిన బైబిల్ వాక్యం పత్రికలు వాటిని చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పరీక్షల గురించి పిల్లలు ఎలాగ ఎంత చక్కగా రాత్రి పగలు చదువుకుంటూ సిద్ధపడుతున్నారో ప్రతి క్రైస్తవుడు కూడా బైబిల్ని చదవాలండి. ప్రతిరోజు భోంచేస్తారు, ప్రతిరోజు నిద్రపోతారు, ప్రతిరోజు తిరుగుతారు, ప్రతిరోజు మాట్లాడతారు, ప్రతిరోజు మీకు ఇష్టమైనవన్నీ చేస్తారు కానీ బైబిల్ చదవరు. రెండు వేల సంవత్సరాల క్రితం రాస్తున్న మాటలండి, దేవుడు వ్రాయించిన మాటలు. ఏం చేయాలట మీరు? వచ్చి వరకు నేను వచ్చి వరకు చదువుటయందును బైబిల్ చదువుటయందును హెచ్చరించుటయందును. తప్పుగా బైబిల్ని చెప్పే వాళ్లకు గాని, తప్పుగా బైబిల్ని వినేవారికి గాని, తప్పుగా బైబిల్ని ఆలోచించేవారికి గాని, తప్పుగా ఆలోచించేవారు, బైబిల్కు భిన్నంగా ఆలోచించేవారు, చదువుటయందు జాగ్రత్త లేని వాళ్ళు జాగ్రత్తగా వినాలి, బైబిల్ చదువుటయందు జాగ్రత్త పడని వాళ్ళు ఇతరుల చేత తృణీకరించబడతారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని హెచ్చరిస్తారు, అన్నా బైబిల్లో ఇది తప్పుగా చెప్తున్నారు కదా అని మిమ్మల్ని అనటం మీకు అది చాలా బాధాకరం, సిగ్గుకరం. మీకు మీరుగా బైబిల్ని పరిశోధించాలి. ఎవరో రా చెప్పేసినవి మీరు చెప్పేయటం చాలామంది ఈ మధ్య మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇది జరుగుతుంది. ఎవరో చెప్పింది, ఎవరో చెప్పింది గొప్పదా, దేవుడే చెప్పింది గొప్పదా? దేవుడు స్వయంగా రాశాడండి దీన్ని, స్వయంగా రాయించాడండి ఆయన. ఇందులో వ్రాయబడినది చదవకుండా ఎవరో ఏవో నాలుగు మాటలు కొత్త సంగతులు ఏదో చెప్తున్నట్టుగా ఫీల్ అయిపోయి బైబిల్ని తప్పుగా బోధిస్తున్నారు కనుక తిమోతి వాళ్ళను హెచ్చరించాలి. నువ్వు ఈ మధ్య నేను వింటున్న మాటల్లో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో పెద్దవాళ్ళని పెంచుకునేవాళ్ళు చాలామంది బైబిల్ని తప్పుగా బోధిస్తున్నారు అనే మాటలు విన్నాను. కోఆర్డినేట్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి, బైబిల్లో లేనివి వాళ్ళెక్కడెక్కడెక్కడెక్కడో కాపీ చేసిన సంగతులు ఎవరో చెప్పినవి, అవి ఎంతవరకు బైబిల్కు సరిపోతాయి అనేది కూడా ఆలోచించకుండా
వాడు చెప్పేస్తున్నారు, వాడు ప్రసంగాల్లో మాట్లాడేస్తున్నారు. చాలా కంప్లైంట్స్ నాకు వచ్చాయండి. ఉన్న ఫ్యాక్ట్ మీకు చెప్తున్నాను. లేనివి, ఎవరో చెప్పినవి, అవి బైబిల్లో ఉన్నవో లేవో ఈ చెప్పే వ్యక్తి చూడకుండా చదవకుండా. బెరయలో యూరప్ అండి, గ్రీసు దేశంలో బెరయ, ఈ బెరయలో బెరయ సంఘంలో ఉన్న మీలాంటి వినేవాళ్ళట అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం వీరు దశలోనికలో ఉన్న వారి కంటే అమ్మా ఒకటో ఫ్లోర్ కెళ్ళి నేను టాబ్లెట్ వాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారట? వీరు దశలోనికలో ఉన్న సంఘం కంటే దశలోకి దశలోనికలకు రాసిన పత్రిక అనేది ఒకటి ఉంది కదా, దశలోనికి సంఘం ఒకటి ఉంది. బెరయ అనేది ఒక సంఘం ఉంది. ఈ బెరయ సంఘంలో ఉన్న క్రైస్తవులు దశలోనికలో ఉన్న సంఘస్థులు కంటే గనులయ్యుండిరి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అంటున్నాడు లోకగారు. కనుక లోకగా రాస్తున్నారు అపొస్తల కార్యాలు. గనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి అంటే ఒప్పుకొని వినటం కాదండి, వినటం వేరు, విన్నది అంగీకరించటం వేరు. వినటం వేరు విన్నది అంగీకరించటం. ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతి. పౌలంతటి వాడు అతని ఫాలోవర్ శీల అంతటి వాడు, పౌలు శీల అంతటి వాళ్ళు చెప్పిన బైబిల్లోని సంగతులు అలాగున ఉన్నవో లేకపోతే లేవో అని ప్రతిదినము వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయో లేవో అని ప్రతిదినము బైబిల్ని లేఖనాల్ని పరిశోధించుచు వచ్చిరి. ఏమండి మీరు విని వెళ్ళిపోతున్నారు, పరిశోధిస్తున్నారా నేను చెప్పింది అసలు బైబిల్లో ఉందో లేదో? అయ్యగారు చెప్తారు అంతా రైట్ అని ఏమైనా దొంగ సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారా? తప్పండి. ఎవరు చెప్పినా అది బైబిల్లో ఉందో లేదో మీరు చూడాలి. ఈయన చాలా పెద్ద అయినండి, ఈయన చెప్పింది బైబిల్లో ఉంటుందండి అనకండి. వాళ్ళ మీదే ఇప్పుడు కంప్లైంట్లు అన్నీ. వాళ్ళ మీదేనండి కంప్లైంట్లు. చాలా బాధ అనిపిస్తుందండి వీళ్ళని చూసి. ఎంతసేపు ప్రసంగాలు చేసేయాలని పిచ్చి పట్టేస్తుంది కానీ జనాలకి. ఏంటి ప్రసంగం అంటే గొప్ప పిచ్చండి. మీరు నేర్చుకోలేనంత వరకు బైబిల్ చదవరు, బైబిల్ చదివి ఎక్కడైనా రెండు మాటలు చెప్పారనుకోండి, నేను చెప్పేస్తాను బయలుదేరుతారండి.
సంఘ ప్రారంభంలో అండి బాబు నువ్వు ప్రార్థన చేయనైనా అనేవాడిని ఒక ఆయన్ని నాకు భయం అండి అనేవాడు భయం అంట నాకు భయం అండి అని అలా కొంతకాలానికి ప్రార్థన చేశాడు నాయనా నువ్వు నేర్చుకున్న పాఠాలు ఒకసారి చెప్పి చూడు ఒక 10 నిమిషాలు చెప్పు చాలు లేదంటే ఒక 5 నిమిషాలు చెప్పు చాలు అప్పుడు కూడా అమ్మో అమ్మో నాకు వణుకొచ్చేస్తుందండి జనాలు చూస్తే అలాంటి వాడు కొంతకాలం అయిన తర్వాత 10 నిమిషాలు చెప్పమంటే గంటన్నర చెప్పడం మొదలెట్టాడండి వదలటం లేదు అంటే ప్రసంగాల పిచ్చి ఆడవాళ్ళలో ఉంది పిచ్చి మగవాళ్ళలో ఉంది పిచ్చి వింటున్నారు కదా అని అలా మెదడు తినేయకండి బడిలో పాఠాలు 40 నిమిషాలు ఉంటుంది పీరియడ్ అలాం బుద్ధి లేని వాళ్ళు కాదు వాళ్ళు బడిలో మీకు పీరియడ్స్ ఉంటాయి తెలుగు మ్యాథమెటిక్స్ సోషల్ స్టడీస్ సైన్సు ఒక్కొక్క పీరియడు అది 40 నిమిషాలే ఇక్కడ మన వాళ్ళుగాను ప్రసంగానికి నిలబడ్డారంటే ఎప్పుడు వదులుతాడో తెలీదు చితక్కొట్టి చితక్కొట్టి చెవులు మూసేస్తారు ఇది ఒక పెద్ద జబ్బు అండి ఈ జబ్బుకి ఏమొస్తాయని దేవుడు చెప్పాడంటే విస్తారమైన మాటలలో దోషముండకపోదు నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు అనుకో తప్పులు వచ్చేస్తాయిరా నాయన అని దేవుడు అంటే తప్పులు వచ్చినా పర్వాలేదు ఎన్ని బకరాలు అంటే గొర్రెలు వాడు సరిగా అర్థం చేసుకోలేరు నేను తప్పు చెప్పినా అనుకుంటున్నారండి కానీ వాళ్ళు తప్పులు పడతారు తప్పులు పట్టండి మీ అందరికీ చెప్తున్నాను తప్పులు పట్టండి తప్పు మాట్లాడితే నిలబెట్టండి మీరు తప్పు చెబుతున్నారు అని ఎందుకంటే ఇక్కడ మాట అన్నాడు ఆయన చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును కొంతమందికి ప్రార్థన ఇచ్చినా కూడా కంసాన వాడు బంగారాన్ని సాగొట్టినట్టు సాగొడతారండి పెద్ద ప్రార్థన ఎంత వాళ్ళకి ఎంత చెప్పినా వినరండి ఎందుకంటే ఇంతమందిలో నీ స్వరం వినాలి నీ ప్రార్థనలో ఉన్న పలుకులు వినాలి నీ ప్రార్థనలో ఉన్న గొప్పతనం మేము దేవుడు వినాలని కాదు అక్కడ వాళ్ళకి కొంతమంది ప్రార్థనలో ప్రసంగం చేస్తారండి ప్రార్థనలో ప్రసంగం ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రార్థనలో వాక్యాలు రిఫరెన్స్లు చెప్తారు ఎవరికి ప్రార్థన ఎవరికి చేస్తున్నావు దేవుడికి రిఫరెన్స్ ఎవరికి చెప్తున్నావు ఏంటి దేవుడికి తెలియదే నేను రిఫరెన్స్ చెప్తున్నా అంటే దేవుడికే బోధించేటంతటి వాళ్ళైపోయారా మీరు తండ్రి నీ వాక్యములో రాయబడి ఉన్నట్లుగా మరి చెప్తారు తండ్రికి నీ వాక్యములో రాయబడి ఉన్నట్టుగా నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పావు కదా తండ్రి అవును తండ్రి ఇగో నేను ప్రేమిస్తున్నాను ఇందులో చాలామంది ప్రేమించటం లేదు బోధ ప్రార్థనలో సుదీర్ఘంగా ప్రార్థన చేయడం పెద్ద తప్పు అందులో దేవుడికి రెఫరెన్స్లు చెప్పడం రెండో తప్పు
నీకు నువ్వుగా గొప్ప వ్యక్తిగా పరిచయం అవ్వాలని నటిస్తున్నావు, అంతేగాని ఇది ఒరిజినల్ ప్రేయర్ కాదు, ఒరిజినల్ మెసేజ్ కాదు. చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్త బహుపరాక్ అంటున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండు బోధనలో, నోటుకొచ్చింది బోధించేయకు. ఎక్కడో విన్న నాలుగైదు ఎంగిలి మాటలు, ఎవరో చెప్పిన నాలుగైదు ఎంగిలి మాటలు బాగున్నాయని అంటే బైబిల్లో ఉందో లేదో చూడవు. అది బైబిల్లో ఉందో లేదో చూడవు. ఎవడో ఎక్కడో ఎప్పుడో రాసినవి, అవి ఎంతవరకు నిజం అని బైబిల్లో ఉన్నాయో లేదో ఇంటి దగ్గర పరీక్షించవు. వాడు చెప్పాడు కనుక నువ్వు చెప్పేస్తావు అంతే. బెరేలో ఉన్నవాళ్ళు ఏం చేశారండి? ప్రతి దినము బైబిల్ను పరిశోధించుచూ వచ్చిరి. మీరు ఇంటికి వెళ్ళాక నేను చెప్పినవన్నీ ఉన్నాయో లేదో పరీక్షించండి, పర్వాలేదు. వచ్చేవారం వచ్చిన నాకు చెప్పండి, డాడీ మీరు ఇక్కడ తప్పు చెప్పారని. వింటాను, నన్ను వింటానండి. మీరు చెప్తే ఇవి పెద్దోళ్ళు అయితే తప్పులు చెప్పచ్చా? చాలామంది బైబిల్ని వాళ్ళ నోటుకొచ్చినట్టుగా బోధించడం మొదలు పెడుతున్నారు. నేను వచ్చు పర్యంతము అంటున్నాడు చూడండి. ప్రారంభంలో పౌలు గారు అంటున్నారు, ఒరే నాయన తిమోతి, నేను లేనని నువ్వు నోటుకొచ్చినట్టు వాగేశావు అనుకో. తిమోతితో చెప్తున్నాడండి, ఉత్తరాన్ని రాస్తున్నాడు. నేను లేననుకోని కానీ నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెప్పేశావు అనుకో, సంఘం పాడైపోద్ది నాయన, నీ తప్పుడు మాటలు విని అంటున్నాడు. ఎవరు ప్రసంగం చేసినప్పుడైనా నేను కూర్చున్నాను అనుకోండి, కిందనే మగపిల్లల్లో కానీ ఆడపిల్లల్లో కానీ ప్రసంగం చేసినప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, నోరు రాదు వాళ్ళకి, కచ్చ 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 కచ్చలు ఆడతారు. ఎక్కడ ఎక్కడ తప్పులు వచ్చేస్తాయని భయం. పరీక్ష రాసేటప్పుడు ఎంత భయం ఉంటుందో, బైబిల్ వినేటప్పుడు అంత భయం పెట్టుకోండి. తిమోతి నేను లేనని నువ్వు జాగ్రత్త, నేను వచ్చు పర్యంతము చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్త సుమా. బైబిల్ జాగ్రత్తగా చెప్పాలి సుమా. నోటుకొచ్చినట్టు చెప్పకండి. కథలు చదివేసి, ఎవడు రాసిన చెత్త పుస్తకాలు చదివేసి రాత్రి చూసారు సార్. ఈరోజు ప్రపంచంలో ఒక పిచ్చోడు ఒక పుస్తకం రాశాడు. దానికి కోట్ల మంది మనుషులు ఒప్పేసుకున్నారండి, వాడు చాలా గొప్పవాడు అని. వాడు రాసిన పుస్తకం పేరే వికీపీడియా. అందులో ఉన్నది రైట, ఆడు మనిషే కదా, ఎందులో ఉన్నది రైట్ అని ఒకవేళ నువ్వు ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదివితే ఒకే ఒక పుస్తకం కనబడుతుంది, దట్ ఈజ్ ది బైబిల్. అది తప్ప, ఎందుకంటే దేవుడు రాశాడు కనుక. బైబిల్ని దేవుడు రాశాడు, మనుషులు రాసింది కాదు. మనిషి తన ఊహను బట్టి రాయలేదు బైబిల్ని. దేవుడు చెప్పగా పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి వ్రాశారు అని ఉంది బైబిల్లో. కనుక నువ్వేది కలపు, కలపొద్దు. కిందకి వెళ్తాడా, చివరికి వెళ్తాడా ప్రకటన గ్రంథానికి, అంటే 66వ పుస్తకం అయిపోతుంది. 66 పుస్తకాలు కదా బైబిల్లో, 66వ పుస్తకం అయిపోద్ది. 66వ పుస్తకంలో ఆఖరి అధ్యాయం 22,
ప్రకటన గ్రంథం చివరి పుస్తకం, అందులో చివరి వచనాలు 22 నుంచి ఇక శుభం చెప్తాడు. 19వ వచనం నుంచి ఏమని రాస్తున్నాడంటే, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములను, ఈ గ్రంథములో 66 పుస్తకాలలో వ్రాయబడిన వాటిలో ఏదైనా తీసేశాడో, దేవుడు ఏదైనా ఎవరైనా దేవుడు రాసిన వాటిలో ఎక్స్ట్రా అయిపోయానే నువ్వు తీసేయడానికి నీ మీద ఎంత? మాస్టర్ గారు పాఠం చెప్తుంటే అలా కాదండి, ఇలాగనంటే ఏం చేస్తుంది, గోడ కూర్చు చేంజెస్తో బరగా వాయి కొట్టేస్తుంది. దేవుడు చెప్పిన దాంట్లో నుంచి తీసేస్తావా? ఎక్కువైపోయిందా? ఎక్కువ చెప్పేశాడా దేవుడు? ఏమన్నాడు హెచ్చరిక? ఎవడైనను ఈ గ్రంథములో రాయబడిన ఏదైనను తీసివేసిన ఎడల, ఏదైనను కలిపిన ఎడల, తీసివేసినా కానీ కలిపినా కానీ, కలిపావంటే దేవుడు మర్చిపోయాడు అది రాయడు, నువ్వు కలిపిస్తావు వెళ్ళి. అంటే దేవుడే మర్చిపోతే నువ్వు కలిపినంత గొప్ప విద్వాంసుడివి. భూమి మీద మనిషిగా పుట్టిన వాడికి ఎవ్వడికి అంత అథారిటీ అధికారం లేదు. బైబిల్లో ఒకటి కలపాలన్నా ఒకటి తీయాలన్నా అలాంటి పుస్తకాన్ని దగ్గర పెట్టి ఏవేవో చెత్త పుస్తకాలన్నీ చదివి, ఏవేవో ఎవరెవరో చెప్పిన చెత్త ప్రసంగాలన్నీ విని నువ్వు ప్రసంగాలు చేయడం మొదలు పెడుతున్నావేంటి అసహ్యంగా. బైబిల్లో వెతకటం కష్టం తెలుసండి, సమస్య వెతకటం కష్టం. ఒక చోట ఉండదండి బైబిల్లో ఒక విషయం, ఒక చోట ఉండదు. పాత నిబంధన పుస్తకాలన్నీ మీరు చదువుతారు కదండి, మలాకీ వరకు ఆదికాండం నుంచి. క్రీస్తు యేసు అని కానీ, యేసు క్రీస్తు అని కానీ అది అక్కడ ఉండదండి, ఆ పదం ఉండదు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దొరుకుతుంది. కానీ ఆయన ఆది నుంచి సృష్టి కలగక ముందు నుంచి యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఉన్నాడు అనే విషయం మనకు తెలియటానికి పాత నిబంధన అంతా వదిలేసి ఎక్కడ కనబడదు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ 3 సువార్తలు వదిలేసి 4వ సువార్త 39 కదా పాత నిబంధన పుస్తకాలన్నీ, 39 మత్తయి సువార్త, 40 మార్కు సువార్త, 41 లూకా సువార్త, 42 యోహాను సువార్త, 43 పుస్తకంలో యేసుక్రీస్తు ప్రారంభంలో ఉన్నాడు అనే నిజం చెప్పబడింది అక్కడ. ఏమనుకుంటున్నారు మీరు? మీరు ఎవరైనా చేయొత్తండి యేసుక్రీస్తు పేరు ఉందండి ఆది కాండం నుంచి మలాకీ వరకు చేయొత్తండి, నేను ఇలా బైబిల్ వదిలేసి మీ కాలుకు వచ్చి దండం పెట్టేస్తాను. లక్షల మంది మధ్య మీసం మెలేసి తొడకొట్టి సవాల్ చేశాను, తొడకొట్టి. అందుకే ఎవడో నా దగ్గరికి రాడు, భయం. దొంగ పాస్టర్ని కాదు కదా దొంగ బోధలు చేయడానికి, మీ దగ్గర వసూలు చేయడానికి, మీ దగ్గర దండుకోవడానికి, మీ దగ్గర అడుక్కోవడానికి. ఆ జాన్సన్కి డబ్బులు పంపించకండరా అని చెప్పానండి. హాస్పిటల్లో ఉన్నాడు వాడికి హార్ట్ ఆపరేషను, దయచేసి ఎవరు డబ్బులు పంపకండి అంటే హాస్పిటల్లో ఉన్న జాన్సన్కి పలానా వీరయ్య 500 ఎవరడిగారయ్యా నేను 500
అంటే నువ్వు ప్రసంగం అది వినవరమా? వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు ప్రసంగాలు వినని దొంగలు, వినరు. అంటే ప్రకటనలు అంటారు, ఎవరు జబ్బు అయిపోయారు, ఎవరు హాస్పిటల్లో ఉన్నారు అని. వద్దురా బాబు, మీ డబ్బుకు ఒక దండం అన్నాను. పంపమన్నోళ్ళకి పంపరు. అక్కడ ఊరికి షెడ్ నిర్మాణం అయిపోతుంది, లక్షలు లక్షలు ఖర్చు అవుతున్నాయి, 7 లక్షలు వచ్చాయి, 60 లక్షలు అయ్యాయి. అక్కడ ఖర్చు 60 లక్షలు, ఇక్కడ వీళ్ళు పంపిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి పంపించింది 7 లక్షలు. మరి వీళ్ళ దిగదండి జీవనబాబు చదివాడు, దీనికి ఇవ్వరు. హాస్పిటల్లో ఉన్న జాన్సన్ బాబుకి మాది 500. మూడు లక్షలు అయింది అక్కడ, 500. పంపడం మానేయండి, నేను పంపొద్దన్నాను కదా. మీరు పంపలేరేనే పంపొద్దంటాను నేను. మీరు పంపరు, దొంగలకు పంపుతారు. బిట్కాయిన్ ఇస్తే 1 కోటి రూపాయలు వస్తాయంటే 50,000 కొట్టారు దొంగలకి. కొని చేతులు పైకెత్తే 0 రూపాయలు అయిపోయాయి. ఈ పైకెందుకు చేతులు? ఆయన ఏం చేస్తాడు? పైన ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏదో చేస్తాడని చేతులు పైకెత్తుతారు. హ్యాండ్స్ అప్, గన్ చూపించగానే ఎలాగ ఎత్తాడు పైన, అప్పుల పాలు అయిపోగానే చేతులు పైకెత్తిస్తారు. ఆలోచించరా? యోహాను సువార్త 1వ అధ్యాయం, యేసుప్రభు ఎక్కడ కనబడతాడో చూడండి మీకు అక్కడ. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వచనం, ఆది యందు వాక్యం ఉండెనా. అంటే వాక్యం అంటే మీ చేతుల్లో ఉన్నది లోకం పుట్టక ముందు ఆది యందు ఉంది, ఇప్పుడు మీ చేతుల్లోకి వచ్చింది. ఎంత గొప్పవాళ్ళండి మీరు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, తండ్రి యొద్ద. వాక్యము తండ్రి యొద్ద ఉండెను, తండ్రి దగ్గర ఉంది ఈ బైబిల్. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం. వాక్యం అనుకోకండి దాన్ని, అది కూడా దేవుడే, వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై కూడా ఉన్నాడు. ఆ వాక్యం ఎవరో కాదు, ఆయన, ఈయన ఎవరో? తండ్రి అయిన దేవుడున్నాడు, దేవుడి దగ్గర వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడై ఉన్నాడు అంటున్నాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన వాక్యం వల్ల ఆయన అయిపోయాడు. ఎవరి వాక్యమైన దేవుడు అలా కిందకు వచ్చేయండి. 14వ వచనం, ఆయన ఎవరో ఆయన పేరు చెప్తాడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన క్రీస్తు యేసు అద్వితీయ కుమారుడు. ఎక్కడ దొరికిందాడు, ఇక్కడ దొరికాడండి మనకి యేసుప్రభు. ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడని పాత నిబంధన చదివినోడికి అంత బుర్ర ఉండదు. ఎక్కడ యేసుప్రభు ఉన్నాడో మనం చెప్పేగలం, ఎక్కడెక్కడ యేసుప్రభు పాత నిబంధనలో కనబడనట్టుగా ఉన్నాడో చెప్పేగలం మనం. కానీ వీళ్ళకి కనబడినా గుడ్డివారు కనుక చెప్పలేరు. మీకు అర్థమైందా? యేసుప్రభు శరీరధారి అయి వచ్చాడు అంటే యేసుప్రభు ఎవరు? వాక్యమైన దేవుడు. మీ చేతిలో ఉన్నాడు యేసుప్రభు. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు అక్కడ, ఇక్కడ నీ రెండు చేతుల్లో ఉన్నాడు. నువ్వు చదువుదాన్ని,
ఎక్కడో కాపీ కొట్టేకు, ఎవడ చెప్పునో ఇంగిలి మాటలు అవి చెప్పకు జనాల మధ్య, ఎక్కడో చదివేసిన చెత్త మాటలు నువ్వేదో గొప్ప జ్ఞానినని నిరూపించుకోవాలని ఏయో చెప్పాలనుకుంటావు, వద్దు. తప్పు దొర్లింద నాలుగు కోసేస్తాడు. ఏది ఎక్కడైనా నువ్వు అబద్ధాలాడు, బైబిల్ని అబద్ధంగా చెప్పకు, బైబిల్లో లేనిది చెప్పకు, బైబిల్లో లేనిది కలపకు, బైబిల్లో ఉన్నది తీసేయకు. యెషయాగ్రంథం 28వ అధ్యాయం ఎతకాలి, ఎతకాలి కదండి. బైబిల్ వెతకాలి. మరి వెతకపోతే ఎలాగా అమ్మా బాబోయ్, ఇంత పెద్ద పుస్తకం ఉంది, అవి చిన్న చిన్న అక్షరాలు, సింహగర్జనలాగా పెద్ద అక్షరాలు వేసాలు ఉంటే నాలుగైదు సింహగర్జనలు అవుతాయి. పెద్ద ప్రింట్ వేయాలంటే బైబిల్ ఎంత అవుతుందండి బైబిల్? అప్పుడు మీరేం చదువుతారు దాన్ని? అసలు ముట్టుకోరు దాన్ని. నిజంగా మన పూర్వీకులు అండి చాలా తెలివైన వాళ్ళు, చాలా సున్నితమైన పేపర్ అండి ఇది, ఇంపోర్టెడ్ పేపర్ అండి ఇది, సన్నటి పేపరు, చక్కటి ముద్రణ, చిన్న బైబిల్, ఇంకా చిన్న బైబిల్ చేస్తారండి, పాకెట్ బైబిల్ చదువుతారంటే కంటికి కనబడందే చదవరు. ఇక్కడ ఏమంటున్నాడు యెషయా గారు 28వ అధ్యాయం 10వ వచనంలో, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు. నిజమే, నిజమే. ఎక్కడో ఆది కాండంలో కనబడవలసిన యేసుక్రీస్తు 44వ పుస్తకం వచ్చేసరికి అక్కడ కనబడుతున్నాడు క్రొత్త నిబంధనలో. మరి రోజు 100 అధ్యాయాలు చదివేవాడినారా మీరు? చదువుతారు ఎవరైనా? రోజుకి 100 చాప్టర్స్ చదివేవాడిని. కొంత ఇచ్చట కొంత అచ్చట. మనకైతే రిఫరెన్స్ బైబిల్ చూడు, రిఫరెన్స్ బైబిల్ చూడు, ఎచ్చట ఎచ్చట ఉందో తెలిసిపోద్ది మనకది. నువ్వింకే బైబిల్ చదువుతావు. ఈ రిఫరెన్స్ బైబిల్ వచ్చిన తర్వాత ఎచ్చట ఎచ్చట ఏదేది ఉందో మొత్తం అన్ని కలిపి రాసేస్తుంటాడు. మొత్తం రిఫరెన్స్లో ఉన్న రిఫరెన్స్లు అన్నీ కరెక్ట్ కాదు, ఆ శబ్దం వస్తే మాత్రం ఆ రిఫరెన్స్ రాసేస్తాడు. మరి ఇచ్చట అచ్చట చదువుకొని వెళ్ళగలవా నువ్వు? వెళ్తేనే కనబడుతుంది. ప్రసంగం తయారవడానికి ఒక వాక్యం తీసుకొని దానికి సంబంధించిన రెఫరెన్స్లు ఈ మధ్యన సెల్లలో కూడా ఇచ్చేసాడండి. ఓ కొట్టేస్తుంటారు టక 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 టక. మళ్ళీ బైబిల్ తీయడం, రెఫరెన్స్ బైబిల్ తీయడం కష్టం కదండి. ఈ పేజీలన్నీ నాలుగు తడుపుకోవడం, చేయి తడుపుకోవడం, పేజీలు తిరగేయటం. చదవ్వా, మరి చదవ్వా. ఆ రిఫరెన్స్కి సంబంధించిన రిఫరెన్స్లన్నీ వరాసగా రాసేసుకొని అరగంట మెసేజు, గంట రిఫరెన్స్లు అయిపోయినంత వరకు ఆ మూరుకోదండి. రిఫరెన్స్ 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 రిఫరెన్స్లు చదివేస్తుంటే మీకు ఏం అర్థం అవుద్ది? రెండు మూడు రిఫరెన్స్లు చాలా అర్థం కావడానికి. బైబిల్లో ఉన్న రిఫరెన్స్లన్నీ తీసేస్తే 365 నీ పాద పద్మాల దగ్గరే కూర్చోవాలి మేము. నీ దిక్కుమాలిన ముష్టి ప్రసంగానికి
కొన్ని సార్లు పబ్లిక్ మీటింగ్లో కూడా వదలరండి కొందరు. మన సెమినార్లో చూశారు కదా, చెప్పినా వదలడు. పక్కన నుంచి లేచి బాబు టైం అయిపోయింది, ఇంకా గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు మైక్ కట్టియాలి, అరమనాలి, అరు ఆ చివరి ఉన్నట్టు కనపడాలి. 5 నిమిషాల్లో గొద్దుకుపోద్ది, 6 నిమిషంలో కూర్చుంటాడు. పిచ్చండి, ప్రసంగాలు పిచ్చి, ప్రార్థనలు పిచ్చి, ఆ పిచ్చిలో తప్పులు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకొందురు నా గురించి. నిజమే, నేను అలాగే చెప్తాను. మరి మీరు బైబిల్ చదవాలి కదా. మరి అలా చదవాలి, అన్నీ చదివితేనే కదండి మీకు జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం ఏది ఎక్కడుందో తెలిసిపోద్ది. బైబిల్ పాండిత్యండి, మహాగని. అది తవ్వారంటే అసలు మీరు మొయ్యలేనంత బరువు వస్తుంది బయటికి. పదమూడో వచనంలో మళ్ళీ అదే మాట రిపీట్ చేసాడండి, లాస్ట్ 2 వర్సులు 13వ వచనంలో 28 యెషయా గ్రంథం 13వ వచనంలో చివరి రెండు మాటలు సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చట కొంత అచ్చట, యెహోవా వాక్యము మీకు వచ్చును అని కింద అంటున్నాడు 14వ వచనంలో. అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. తిమోతి, నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే చెప్పేకు. వారమంతా చదువుతానండి. ఇదిగో ఈ మాటలు చెప్పడానికి అవసరం అంతా. ఇన్ని సంవత్సరాల అనుభవం, రిఫరెన్స్ బైబిల్ ఉన్నాయి, చెప్పేలేనా? వెంట వెంటనే చెప్పగలను? వద్దండి, మీకు అర్థం కావాలి, మీ బుర్రలోకి వెళ్ళాలి. అవి అయిపోదాం, మైండ్ బరువెక్కింది కదా. సబ్జెక్ట్ వింటే మైండ్ బరువెక్కుతుంది, వినకపోతే మత్తు వస్తుంది, వినకపోతే మత్తు వచ్చేస్తుంటుంది, నిద్రపోవడమే. ముగించుకుందాం మరి.